ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐ పాత్ర అనే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా రాణా ప్రతాప్ టీటా ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మీరు కనుక మాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0404261 6621 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చు. సార్, ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐ పాత్ర ఎంతవరకు ఉందంట? తెలంగాణ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సాధించి పెట్టిన మన అమరవీరులకు ఘననివ్వాలి అండి. అమరవీరుల త్యాగ ఫలమే మనకు ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకోవడానికి అమరవీరుల పాత్ర ఎంతైతే ఉందో, మనకు ఉద్యమకారులందరూ పేరు పేరున ఉద్యోగ సంఘాలు కావచ్చు, మనకు విద్యార్థులు కావచ్చు, ఓయి విద్యార్థులు కావచ్చు, ఐటీ నిపుణులు కావచ్చు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసుకుంటూ ఉద్యమాన్ని అన్ని రంగాల నుంచి నడిపించారు. ఈ ఉద్యమ కొట్లాడతోనే మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది ఎవరు మనకు జాలిపడి ఇచ్చింది కాదు, మనం కొట్లాడి సంపాదించిన తెలంగాణ ఇది. సో వీళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలండి. తెలంగాణ సాధించి పెట్టినందుకు టీటా తరఫున, టీటా ఎన్ఆర్ఐ తరఫున ప్రత్యేక అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలో నివసించేటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒక గర్వంగా ఉందండి, తల ఎత్తుకోగాని మాది తెలంగాణ చెప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇంతకుముందు తెలుగు మాట్లాడుకునే వాళ్ళందరూ ఒక దగ్గర ఉండేది, మన యాస కానీ మన భాష కానీ వాడటం మొదలుపెట్టినది తర్వాత వాళ్ళకు మనల్ని ఒక రకంగా చూసేవాళ్ళు అన్నట్టు, ఇదేంటి యాస ఎక్కడిది భాష ఎక్కడిది. సో ఇప్పుడు ఏంటంటే మనకంటూ మనకు రాష్ట్రం ఉంది కాబట్టి మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. సో మనది నాది తెలంగాణ చెప్పుకునే గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈ తెలంగాణ రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఇప్పుడు టీటా తరఫున జేఎన్టీయూసి సంయుక్తంగా 2 రోజుల పాటు తెలంగాణ యువ నిర్మాణ అనే సదస్సు నిర్వహిస్తున్నారు, దీని ఉద్దేశం ఏంటి ప్రధానంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ, అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాధించుకున్నాం మనం. తెలంగాణ టీఐటీ వచ్చేసి మెయిన్ ఫార్మేషన్ అయిన మెయిన్ గోల్, దీన్ని ఉద్దేశం అంటే లైక్ మన 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 వంతు కృషి, మన సొసైటీకి మనం ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఏంది అసోసియేషన్ ఇది. సో ఈ అసోసియేషన్కి ఏంటంటే లైక్ మన వన్ ఆఫ్ ది గోల్స్, మెయిన్ గోల్స్ ఇస్ ఇక్కడ ఉన్న విద్యార్థులకు, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఐటీ. మన హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో 2nd ప్లేస్లో ఉంది ఐటీ ఆపర్చునిటీస్లో. సో మన వంతు కృషి, మా వంతు కృషి మేము ఏం చేయగలుగుతాం, వీళ్ళకు సరైన గైడెన్స్, సరైన ఒక స్కిల్ సెట్, అంటే ఇంజనీరింగ్ ఒక కంప్లీట్ చేసేసి మళ్ళీ ఐటీ కంపెనీస్లో రిక్వైర్మెంట్కి రీచ్ అయ్యడానికి గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మేము చేస్తున్న కృషిలో ఇది ఒక వర్క్షాప్ అనమాట. ఇంతకుముందు కూడా మేము చేసినాము, కాకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము ఏంటంటే భాగంలో ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకుంటే మనం పరిశ్రమల రిక్వైర్మెంట్ ఉంది, అంటే ఉద్యోగాలు ఉన్నాయి మార్కెట్లో, ప్లస్ మనకు నిరుద్యోగులు కూడా ఉన్నారు, అంటే దేర్ ఇస్ ఏ గ్యాప్ ఉన్నది, అంటే మంచి గ్యాప్ అనేది ఒకటి ఉన్నది. పరిశ్రమ రంగం ఏముంటుందంటే మాకు సరైన నిపుణులు దొరుకుతుంది అంట, నిరుద్యోగులు ఏముంటారంటే మాకు ఉద్యోగాలు ఏమంట, అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగంగా ఏం చేసిందంటే గ్యాప్ ఫిల్ చేద్దాం అని చెప్పి ముందుకు రావడం జరిగింది. హలో, వెల్కమ్ టు ముఖాముఖి అండి. మీ పేరండి? నా పేరు కుమార్ అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కాల్ చేస్తున్నారు. ఓకే, ఒకసారి మాతోని కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఉన్నారా సార్? బాగున్నారు సార్. మంచి జై తెలంగాణ అండి. మంచిగా ఉన్నారా సార్? నేను బాగానే ఉన్నాబ్బా. ఏం లేదండి, ఇంతకు మనకి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అవునండి. అయితే తెలంగాణ పునర్నిర్మాణానికి బంగార తెలంగాణ సాధన కోసం ఈ ఎన్ఆర్ఐ టీమ్ ఏ విధంగా క్రియాశీల పాత్ర పోషించడం సార్? డెఫినెట్గా అండి, ఎన్ఆర్ఐలు ఇప్పుడు మీరు ఏ విధంగా పునర్నిర్మాణ పాత్ర పోషించుకోవడానికి 2-3 ఉదాహరణలు చెప్తాండి. ఇప్పుడు వెనకటికి ఊర్లో వర్షం పడితే ఇల్లు చదిరేది, ఇల్లు చదురుడు అంటే ఒక రంగానికి సంబంధించిన వాళ్ళే ముందుకు రాకుండా దానికి తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా ముందు పడి ఆ ఇల్లుని సరిదిద్దా అంటే మళ్ళీ వర్షం పడ్డా కురవకుండా చేసేది అన్నట్టు. సో అట్లానే ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో అన్ని రంగాల నుంచి, అంటే ఒక ఎన్ఆర్ఐలు కాదు అన్ని రంగాల నుంచి అందరూ తలవ చేస్తేనే దీని పునర్నిర్మాణం కొంచెం గట్టిగా జరుగుతుంది. అంటే బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలంటే ఈ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పోషించాలి. పునాది అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఆ కాంటెక్స్ట్లో కనుక చూసుకుంటే ఎన్ఆర్ఐలు ఏం చేయగలుగుతారంటే ఒక సింగపూర్ లాంటి దేశాన్ని తయారు చేయడానికి కొన్ని ఏళ్ళు పట్టింది, అప్పుడు టెక్నాలజీ లేకుండే. ఇప్పుడు మనలో తెలంగాణలో ఎన్ఆర్ఐలు ఆల్మోస్ట్ ఒక 29 నుంచి 30 దేశాలలో బాగా
చాలా ఎక్కువ అంటే ఉన్నారు, బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఆ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ కనుక ఇది కనుక తీసుకురాగలిగితే అప్పుడు మనకు పునర్నిర్మాణం కొంచెం గట్టిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు రోడ్లు వేయాలనుకోరు, ఇప్పుడు ఈ మెట్రో టెక్నాలజీ ఉన్నారు మీరు విదేశాల్లో తిరిగేటోళ్ళు, వాళ్ళు చూసి టెక్నాలజీ చూసి మన అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా. సో రీబిల్డింగ్లో ఏమైతుందంటే ఈ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుంది. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇప్పుడు యూఎస్లోకి మనం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫున, టీటా తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం? ఎగ్జాంపుల్ బతుకమ్మ కానివ్వండి, లేదంటే ఇంతకు జరిగిన బోనాలు కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రభుత్వం తరఫున. సో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం? తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫున మనకు ముఖ్యంగా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటేమో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒకటి, అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్తో పాటు మన సంప్రదాయాలు మన కట్టుబాట్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మేము ఉండటండి ఎన్ఆర్ఐ తరఫున, టిటా ఎన్ఆర్ఐ వింగ్ తరఫున మేము వీటన్నిటి కాపాడుకుంటాం. అంటే మనకు బతుకమ్మ పండుగ చాలా ప్రెస్టీజియస్ పండుగ అన్నట్టు. సో ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగను మన అతిపెద్ద పండుగలో బతుకమ్మ పండుగ కాబట్టి ఈ పండుగను మనం ఎట్లా జరుపుకుంటాం అంటే మన తెలంగాణ కుటుంబాలన్నీ ఒక దగ్గరకు వచ్చాయి. ఒక తెలంగాణ కుటుంబాలే కాదు, వెనకటి నుంచి తెలుగు కుటుంబాలు కూడా వచ్చి బాగా వచ్చేది. ఇప్పుడు ఏదైనా కొంచెం తలగా గట్టిగా పైకి ఎత్తి అరే మన వాళ్ళంతా ఒక దగ్గర ఓపెన్ ఒక నిర్మాణాత్మకమైన వేదిక అనేది మనం బతుకమ్మ పండుగను మనం యూజ్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు తెలంగాణ ఐటీ అసోసియేషన్కి ఒక క్యాలెండర్ ఉంది, ఈవెంట్ క్యాలెండర్ అనమాట. ఆ క్యాలెండర్ ప్రకారంగా మనం ఏమైనా షెడ్యూల్ చేసినాం. దీని షెడ్యూల్ ఏంటంటే అన్ని తెలంగాణ సంబంధించే పండుగలైనా సరే, దీని సంస్కృతి అయినా సరే, మనం ఏదన్నా సరే మనం అది గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అది ఇండియాలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, అబ్రాడ్ అయినా సరే. బంగారు తెలంగాణ లక్ష్యంగా మా కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు. సో మీరు ఎన్ఆర్ఐ తరఫున ఏ విధంగా సహకరిస్తారు? సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కేసీఆర్ గారి పాలన కనుక చూసుకుంటే మనం 100 డేస్ పాలన ఏదైతే 100 రోజుల పాలన మనం అందరం స్వాగతించాల్సిందే. ఇప్పుడు మనకి వెనకటి సామెతలు ఉండేవి ఇళ్ళగా పండుగ అట్లనే ఉంటాయి కదా, మనకు ఉంటాయి, టైం పడుతుంది. ఇప్పుడు మనకు అందరూ ఏంటంటే విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయినారు, కానీ మనం మన టీటా తరఫున ఏంటంటే వి వెల్కమ్ ఆ 100 రోజుల పాలన మనం వెల్కమ్ చేస్తున్నాం. చాలా స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ పునర్నిర్మాణ భాగంలో ఎన్ఆర్ఐ నుంచి ఎట్లా సహకరిస్తామంటే అక్కడ పారిశ్రామికవేత్తలు మన తెలంగాణ వర్జిన్ ఉన్న పారిశ్రామికవేత్తలు ఉందని అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి టీటా ఎన్ఆర్ఐ వింగ్, మాకు టీటా కార్పొరేట్ వింగ్ అనేది ఒకటి ప్రత్యేకమైన విభాగం ఉన్నది, ఆ విభాగానికి మేము అనుసంధానం చేసి సో ఆ పెట్టుబడులు ఏమైనా ఉంటే ఒక పద్ధతి ప్రకారం మా కార్పొరేట్ వింగ్ తరఫున తెలంగాణలో పెట్టుబడులు పెట్టిస్తాం మేము. సో టిటా ఎన్ఆర్ఐ వింగ్ ఆ రోల్ అంటే ఆ పోషిస్తానండి, ఆ పాత్రను పోషించి పారిశ్రామికవేత్తలను ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం మేము. ఓకే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐ ఎంతవరకు ముందుకొస్తారు అనుకుంటున్నారు? ఆపర్చునిటీ ఇది కరెక్ట్ టైం యాక్చువల్గా, ఎందుకంటే ముందున్న రాజకీయ సిచ్యువేషన్ అయినా ఇప్పుడు చిన్న సిచ్యువేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు కొత్త ఐటీ పాలసీ అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఐటీ పాలసీ మాకు తెలిసినంత మటుకు అయితే ఐటీ పాలసీలలో తెలంగాణ రీజన్కైనా సరే, మన ఎన్ఆర్ఐలు చెందిన మన తెలంగాణ సోదరులైనా సరే, ఈ ఐటీ పాలసీని వినియోగించుకొని ఇది ఇస్ ద రైట్ టైం యాక్చువల్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఐ థింక్ ఇప్పటికే చాలా మటుకు మేము కూడా చూస్తున్నాం కదా, మా మేము సీఈఓ వింగ్ స్టార్ట్ చేసింది, మా చేసినాక కూడా మెంబర్షిప్ అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంది ఎవ్రీడే. సో ఎంథూజియాస్టిక్స్ చాలామంది ఉన్నారు, యంగ్ ఎంటర్ప్రెనర్స్ అనేది కూడా. హలో, హలో, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ముఖా ముఖి సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మనతో పాటు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి రాణా ప్రతాప్ గారు మనతో లైన్ లో ఉన్నారు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి. రాజేష్ రెడ్డి సార్ కు నమస్కారం, నా పేరు సుగ్రీవ్, నేను జయ తెలంగాణ మాట్లాడుతున్నాను. సుగ్రీవ్, జయ తెలంగాణ. జయ తెలంగాణ సార్. చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమంలో మీ ఎన్ఆర్ఐ ల పాత్ర చాలా ఎంతో కీలకమండి. ధన్యవాదాలు. హలో, థాంక్స్ అండి. యా చెప్పండి సుగ్రీవ్ గారు, మీ క్వశ్చన్ అడగండి సార్. హలో, హలో సార్, మీ క్వశ్చన్ అడగండి సార్. చెప్పండి సార్. మీ క్వశ్చన్ అడగండి సార్. హలో, హలో, చెప్పండి, మాకు వినబడుతుంది, మీరు మాట్లాడండి. హలో, హలో, మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? ఓకే సార్. ఇప్పుడు సో పెట్టుబడులు మీరు ప్రశ్నకు నేను ఎన్ఆర్ఐ తరఫున ఒక అంటే 2-3 జవాబులు చెప్పదలుచుకున్నాను. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్,
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ అనేది అంతర్జాతీయ అంతర్జాతీయ సిటీగా గుర్తింపు పొందడానికి దానికి తయారు చేయడానికి కూడా మన ప్రియతమైన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అసలు కాళ్లకు వీల్స్ వేసుకున్నంత పరుగు తీసుకుంటా మనకు ముందరికి వచ్చారు ఆయన. మనం అప్రిషియేట్ చేయాలి టిటా ఎన్ఆర్ఐ టిటా వింగు నుంచి మేము వి అప్రిషియేట్ అండ్ వి వెల్కమ్ మిస్టర్ కేటీఆర్ హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరు చొప్పున 52 వారాలు 157 ఈవెంట్లు మనం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి గ్లోబల్గా ఇప్పుడు మేయర్ల సదస్సు ఉన్నది రైట్. అట్లాంటి ఈవెంట్లు 52 వారాలలో హైదరాబాద్ని అంతర్జాతీయంగా గుర్తింపు పెట్టడానికి అన్ని రకాలుగా ఆయన ముందు పడుతున్నారు. సో దీన్ని ఒక బ్రాండ్ బ్రాండ్ తెలంగాణను క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇంత పెట్టుబడికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక ఎన్ఆర్ఐలో కాదు మనకు దేశవ్యాప్తంగా మనకు ఉన్న అన్ని రంగాల నుంచి ఉన్నవాళ్ళు కూడా మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. మనకు ఇప్పుడున్న హైదరాబాద్కి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న హైదరాబాద్కి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అదనంగా? హైదరాబాద్ అనేది ఒక చరిత్ర ఉన్న నగరం అండి. ఇలా తెలంగాణకు ముందు తెలంగాణ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అన్ ఐడెంటిటీ. బట్ మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణలో పెట్టుబడులు పెరుగుతాయా తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ అంటే హైదరాబాద్లో పెట్టుబడులు ఎప్పుడు తగ్గలేదు ఇప్పుడు కూడా తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ నగర్ చెప్పినట్టు మీరు అన్న క్వశ్చన్ తెలంగాణ హైదరాబాద్ ముందు తెలంగాణ వచ్చిన ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ అంటే ఏంటి అంటే లైక్ ఎప్పుడు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినలేదు. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్గా రికగ్నేషన్ వస్తుంది. ఎవ్రీ వీక్ యూ హ్యావ్ ఏ ఈవెంట్ దర్ తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇమేజ్ ఇంకా పెరిగింది అంటారు. ఇంకా పెరిగింది ఇంకా తినండి. ఇంకా ఐటీ మన కేటీఆర్ గారు అంటే ప్రియతమ నాయకుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు చేస్తున్న కృషి వల్ల ఇంకా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరింత డిస్కస్ చేసే ముందు కాల్ తీసుకుందాం. హలో 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 గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ముఖా ముఖి. హలో హలో, మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. హలో హలో, మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. ఇవాళ కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే కొన్ని దేశాలు తిరిగి వచ్చారు. సో దానివల్ల మనకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఏమన్నా? పెట్టుబడులు డెఫినెట్గా వస్తాయండి. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఆయన ప్యాషన్ చూపించాడు బ్రాండ్ తెలంగాణ హైదరాబాద్ని ఒక బ్రాండ్ తెలంగాణ క్రియేట్ చేయడానికి. అన్ని రకాలుగా ఆయన కృషి చేస్తున్నారు. పెట్టుబడులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన చూసిన ఐటీ శాఖ మంత్రి నుంచి ఈయన చూపించిన ఇనిషియేషన్ కావచ్చు, ఆయన ప్యాషన్ కావచ్చు, దీంతో ఏమైతే అంటే హైదరాబాద్ అనేది మొదటి నుంచి పెట్టుబడులకు మంచి ప్రదేశం. దాంతోపాటు మనకు ఇట్లాంటి క్వాలిటీ లీడర్స్ దొరుకుట్లా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అన్నట్టు. మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపించడానికి టీటా తరపున ఇంకేమైనా కలిసారా? డెఫినెట్ మేము కలుస్తున్నామండి. ఉదాహరణకు నన్ను తీసుకోరు, నేను టీటా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి నేను ప్రెసిడెంట్ అయినా కూడా ఒక ఎన్ఆర్ఐగా నేను ఏం డిసైడ్ చేసినా అంటే నేను పుట్టిన ప్లేస్ వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో ఒక 200 మంది నుంచి 300 మంది విద్యార్థులకు మనకు ఉపాధి కల్పించాల్సిన ఒక ఆశతో అంటే నేను పుట్టిన నాకు సమాజం ఒక నేర్పించింది కదా ఎట్లా బతకాలనేది. సో ఆ సమాజానికి నేను తిరిగి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకంటూ నాకు తెలంగాణ వచ్చింది. నా తెలంగాణలో నా జిల్లాలో నేను ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మేము ఇప్పుడు వచ్చిన ట్రిప్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం ఉద్దేశంతో నేను ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నాం. ఒక ఐటీ పాలసీ డిక్లేర్ కాగా నాలంటే చాలామంది ఉన్నారు పెట్టుబడి పెట్టడానికి, వాళ్ళందరూ ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ముఖాముఖి. యా గుడ్ ఈవినింగ్ సార్, జై తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ బ్రదర్. జై తెలంగాణ. మీ పేరండి? నా పేరు సాందర్ సార్, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాం. మనతో రాజేష్ గారు, అదే విధంగా రాణా ప్రతాప్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. జై తెలంగాణ సార్. జై తెలంగాణ బ్రదర్. సార్ నేను కూడా ఐ మీన్ అంటే మన సందీప్ కుమార్ సార్ ఆధ్వర్యంలో నేను టీటా జనరల్ సెక్రటరీగా నేను డిసెంబర్ లో నేను ఎంచుకోయాను. వెరీ గుడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇప్పుడు చాలా వరకు మనం సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ చూస్తుంటే ఆంధ్ర వాళ్ళకి పవర్కి చూస్తే ఆంధ్ర వాళ్ళకి ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా కమ్యూనికేషన్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ ది కమ్యూనికేషన్ స్కిల్ బట్ దే ఆర్ గోయింగ్ ఫర్ రిఫరెన్స్ ద్వారా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో చాలా మంది స్కిల్ ఉంది చేసి కూడా వాళ్ళని పక్కన పెడుతున్నారు. దానికి ఏ విధంగా మీరు ఐ మీన్ అంటే మన టీటా వాళ్ళు దాన్ని వచ్చేసి మన సార్ కేటీఆర్ సార్ ఏ విధంగా ముందుకు పోదలుచుకుంటున్నారు? స్కిల్స్ లేకుండా మీ పేరు బ్రదర్ మళ్ళీ? సామ్రాట్.
సామ్రాట్. హాయ్ సమ్రాట్, నేను రాణా ప్రతాప్. మీకు గుర్తుంటే, లైక్ ఇఫ్ ఐ రిమెంబర్ టాకింగ్ టు టీటా ఉపాధ్యక్షులు. సో ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో ఏంటంటే, అవన్నీ కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఉండవు. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో ఏంటంటే, యూ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టాలెంట్ ఉంటే యూ విల్ సర్వైవ్ డెఫినెట్లీ. మనకు టాలెంట్ ఉంటే మనకు డెఫినెట్గా సర్వైవ్ అవుతాము. సో అందుకనే మనము ఆ దృష్టిని ఉంచుకొని ఇప్పుడు ఏంటంటే కెరీర్ గైడెన్స్ అయినా ఈ వర్క్షాప్స్ అయినా కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్కి ఆ స్కిల్ సెట్, వీ విల్ డెవలప్ ద స్కిల్ సెట్ డెఫినెట్లీ. వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లు ఇవన్నీ పాలిటిక్స్ అనేవి ఉండవు మ్యాక్సిమం, ఎందుకంటే అక్కడ ఈ రాజకీయాలు ఇవన్నీ ఉండవు. సో అక్కడ ఎంత మీరు మీకు టాలెంట్ ఉంటే యూ విల్ సర్వైవ్. మీకు ఆపర్చునిటీస్ అయినా ఏదైనా సరే, మనకు టాలెంట్ ఉందనుకో ఇవి ఈజీగా దొరుకుతుంది. అందుకనే మనం ఈ కండక్ట్ ఈ బ్రిడ్జ్ ఏదైతే స్కిల్ సెట్ గ్యాప్ ఉందో ఆ స్కిల్ సెట్ గ్యాప్ని మనం ఫిలప్ చేస్తామని మన గోల్. అది ఫిలప్ చేస్తే ఆబ్వియస్గా మనకు ఆపర్చునిటీస్ ఎక్కువైతాయి. సో అట్లాంటి ఏం మనము మనసులోకి తీసేసి, లైక్ వీ హ్యావ్ టు డెవలప్ ఆన్ అవర్ స్కిల్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం టఫ్ కాంపిటీషన్ ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న కొత్త ప్రోగ్రామ్ కూడా చూస్తే, రాజేష్ భాయ్ చెప్పినట్టు మనం ఏంటంటే ఇంటర్ప్రినర్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర పిల్లల దగ్గర ఇంటర్ప్రినర్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాట్సాప్ అయినా అలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం, చాలా మంది ముందుకు వస్తున్నారు. అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో కొత్తగా ఆలోచించాలి మనం. ప్రోడక్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాకుండా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం నేను తారక రామారావు గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా అదే అన్నారు, వీ షుడ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్, యంగ్ టాలెంట్ అని. సో మన దగ్గర ఉన్నది ఎప్పుడు జాబ్ కొట్టాలన్నా కాకుండా, వై డోంట్ వీ హ్యావ్ దట్, వెన్ వీ హ్యావ్ ద టాలెంట్ వై డోంట్ వీ యూజ్ ఇట్. ఓకే, మన రేస్లో మనం చేస్తే ఎలాగైనా మనం దానిలో తప్పనిసరి విజయం సాధిస్తాం. అంటే నేను ఒకటి ఇదే పాయింట్ మీద మాట్లాడటానికి, మన ఆలోచన సరళ విధానం ఏదవుతుందో, ఇప్పుడు వివక్ష ఇన్ని రోజులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివక్ష అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే, మనం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి గారు ఏం చేశారు, టీ హబ్ అని చెప్పి త్రిబుల్ ఐటీలో మన ఎంఓయూ సైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే, నీ దగ్గర ఒక ఆలోచన ఉందనుకో, మంచి ఆలోచన, ఆలోచన వల్ల ఒక 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనుకోరు, ప్రభుత్వం ముందుకు వస్తుంది సాయం చేయడానికి. సో మన ఆలోచన ఎట్లుండాలంటే, ప్రభుత్వం దానంతటా ముందుకు వచ్చి మన తెలంగాణ యువకులకు ఔత్సాహికులకు అండదండగా నిలబడటం రెడీగా ఉన్నప్పుడు, మన ఆలోచన అంటే వివక్షకు గురవుతున్న ఆలోచన కొంచెం మైండ్లోకి వెళ్ళి పక్కన పెట్టి కొంత కొత్త క్రియేటివ్గా ఏం చేస్తాం. అట్లానే చెప్పి ఎక్కడైనా వివక్షకు గురైన కాడ తెలంగాణ టీటా టీఐటీఏ ఏం చేస్తుందంటే, మొదటి నుంచి తెలంగాణ ఉద్యోగ పక్షాన గట్టిగా నిలబడ్డది అన్నట్టు. ఉమ్మడి రాష్ట్రంలో నిలబడ్డది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంకా గట్టి నిలబడుతుంది. ఎందుకంటే మన ప్రాంతం మన సమస్యలు మనకు ఉంటాయి. సమస్యలను అధిగమించడానికి జెన్యున్ సమస్యతే డెఫినెట్గా టీటా మొత్తం నిలబడి వాళ్ళ కోసం కొట్లాడుతుంది. అంటే వివక్ష అనేది నీకు ఉద్యోగాల్లో నెక్స్ట్ లెవెల్ పోవడానికి వివక్ష చూపిస్తానరా, ఉద్యోగం ఎంట్రీలు అనేది చూపిస్తానరా, ఎంట్రీలు ఏ కారణాలతో తీసుకుపోతారు. మన దగ్గర క్వాలిటీ ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉద్యోగం, ఇప్పుడు అభ్యర్థులు, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అభ్యర్థులు వచ్చేది ఇద్దరు, అందులో నా ఉద్యోగానికి ఏం బాగా ఉపయోగపడుతుందో చూసుకునేది, రెండవది ఏ ఊరు నుంచి అనేది చూసుకునేది. వాస్తవానికి అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ అన్నట్టు అది. సో రిఫరల్ అనేది మొదటి నుంచి నడుస్తూ ఉన్నది అన్నట్టు. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 85% లోకల్ ఉద్యోగాలు కల్పించడానికి మనకు, అంటే ప్రభుత్వ తరగతి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అని కాదు, టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్కిల్స్ లేకుండా, స్కిల్స్ ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళని తీసుకోవట్లేదు, అయితే స్కిల్స్ ఉన్నా తెలుసు లేకుండా పోయినా ఆంధ్ర వాళ్ళని తీసుకుంటున్నారు అనే ఒక అపోహ ఉంది. అపోహ అని కూడా చెప్పలేము. కొన్ని సిచ్యువేషన్స్ చిన్న చిన్న కంపెనీస్లో ఉంటాయి, పెద్ద కంపెనీస్లో ఇవన్నీ కావు. ఎందుకంటే ఇప్పుడు రదేశ్ అని చెప్పినప్పుడు, ఫస్ట్ ఏ కంపెనీ అయినా సరే ఒక స్కిల్ సెట్ అనేది ఉంటుంది, జాబ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్. ఆ రిక్వైర్మెంట్కి సరిపడ్డ క్యాండిడేట్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, దాన్ని బట్టి స్కిల్ సెట్ బేస్డే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో సెకండరీ ఆప్షన్ ఉంటే అప్పుడు ఏమన్నా ఇది మన పార్షాలిటీ జరుగుతుండొచ్చు. కానీ నేనైతే లైక్ మెజారిటీ ఒక 80% మాత్రం అలా జరగదే అనే అంటున్నాను. ఎందుకంటే మేజర్ కంపెనీస్ చాలా కష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం కావాలని టీటా తరపున ఎలాంటి ఉద్యమాలు చేశారు? స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వెన్ అట్ ద బిగినింగ్ 2008లో కూడా మనం ఫస్ట్ తెలంగాణ దోస్తి .com అనేది మేము స్టార్ట్ చేసింది. సందీప్ ఇనిషియేటివ్ తీసుకొని హ్యాస్ వర్క్డ్ ఆన్ ఇట్. ఆ తెలంగాణ దోస్తి .com చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళినాక, లైక్ వై డోంట్ వీ డూ, దీనికంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, లైక్ వై డోంట్ వీ గ్యాదర్ దిస్ పీపుల్ టుగెదర్. ఎందుకంటే ఒక ఐటీ ఎంప్లాయీస్ అనేది పోవాలి, జాబ్కి ఇంటికి రావాలి అనే వీకెండ్లో వీల్ హ్యావ్ సమ్ హ్యాంగ్ అవుట్ అన్నట్టుగా కాకుండా,
వై డోంట్ వీ హ్యావ్ ది వీళ్ళకి కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నటి ఒక ఉద్దేశంతో మనం ఈ తెలంగాణ ఐడియా అసోసియేషన్ ఫౌండేషన్ అనే ఇనిషియేటివ్ సందీప్ తీసుకున్నాడు. సందీప్ తీసుకున్నప్పుడు అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. ఈ ఎవ్రీ డే లైక్ యూనో ఎవ్రీ డే వీ హ్యాడ్ ఎ న్యూ మెంబర్. తర్వాత ప్రతి మనము ఒక మన ఒపీనియన్ కంటిన్యూ చేసినాము. ఏదంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవెంట్లో కూడా మనం చేసినాము. ఇంకొకటి రాధేశ్ అన్న కూడా చూసేప్పుడు మన ఈమెయిల్స్ పంపినప్పుడు సెంట్రల్లో ఒకటి పబ్లిక్ ఒపీనియన్ అడిగినప్పుడు ఒక యాప్ క్రియేట్ చేసి దానికి మంత్ ఏంది సహాయం అంటే లైక్ మా వంతు కృషి మేము చేసినాము. అట్లనే ప్రతి ఉద్యమం ఏ ఏ ఈవెంట్ జరిగినా ఏ మన గవర్నమెంట్ అది ఉన్న కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా మనం దానికి సపోర్ట్ ఇచ్చినాం. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ముఖాముఖి. హలో, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? మీ పేరండి? ఓకే సార్, మనతో టీటా అధ్యక్షులు గుర్రాల రాజేష్ రెడ్డి గారు, అదే విధంగా ఉపాధ్యక్షులు రాధా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటి సార్? గుర్రాల రాజేష్ అన్న నమస్తే అన్న. హరి అన్న నమస్తే. జై తెలంగాణ గారు. జై తెలంగాణ. పక్క పోయండి అన్న. పేరు ఏదన్నా? ప్రతాప్. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. నా క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి, మీరు ఆవిడ పోయిండ్రు మాట్లాడతారు అంత బాగున్నా. ఓకే అండి. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, రాజేశ్వర అధ్యక్షులు మంచిగా తిరుగుతారు తెలంగాణ, మంచిగా దేవుని తల్లి పోషమో అన్నాడు, తెలంగాణ మంచిగా ఎత్తాడు అర్థమయ్యేటట్టు. ప్రతాప్ అన్న అయితే అసలు నాకేం అర్థం కావట్లేదు. అంటే బేసిక్ గా మనం వచ్చింది బ్యాక్గ్రౌండ్ అది కావచ్చు, కానీ మాకు దేవుని అయితే కొంచెం తెలుగులో ఎత్తి తెలంగాణలో మాట్లాడిద్దాం. తెలంగాణలో మాట్లాడారు ప్రతాప్ అన్న. ఉపదేశాలు నమస్తే. తెలంగాణ మాట్లాడారా అంటే హలో ప్రతాప్ అన్న. మాట్లాడదాం, తెలంగాణ మాట్లాడదాం. తెలంగాణలో మాట్లాడాలి. అధ్యక్షులు అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పన్న, మీ ప్రశ్న చెప్పురే. నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ పాత్ర, మీరు ఇదివరకు పోషించిన పాత్ర ఏమైనా? పాత్ర పోషించిన దాంట్లో మీ తమ్ముడు, మీకు తెలుసు మనము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10 ప్రశ్నలు ఇచ్చిందండి మనకు. అదే ఇప్పుడు ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు తెలంగాణ ఎట్లిస్తారని చేసి అడిగే ఛాన్స్ వస్తుందని చెప్పి హోంమంత్రి శాఖ ఏం చేసిందంటే ఒక 10 ప్రశ్నలు ఇచ్చి పబ్లిక్ ఆ 10 ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం, ఉదాహరణకు మన రాష్ట్ర సరిహద్దులు ఎట్లుండాలి, నీటి జల పంపిణీ ఎట్లుండాలి, ఉద్యోగుల పంపిణీ ఎట్లుండాలి, ఆదాయ వనరులను ఎట్లా పంచుకోవాలి, సో ఈ ప్రతి ఇట్లా 10 అంశాల మీద పబ్లిక్ ఒపీనియన్ అడిగిందన్నట్టు. అప్పుడు మేము ఏం చేసినామంటే, మాకు కంపెనీ ఉందండి NG6 అని చెప్పి, NG6 ఉండు ఒక తెలంగాణ డిజైన్స్ ఫోరం అనే ఒక సంస్థ, ప్లస్ మనకు టీటా లాంటి సంస్థలు చాలా మనకు అందరు ముందరకు వచ్చి అంటే ఆల్ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకున్న ప్రతి వాళ్ళు తెలంగాణ 29 దేశాల నుంచి మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినాం మొబైల్లో. NG6 అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి, ఒక అప్లికేషన్ ఒక వెబ్సైట్. దీని ద్వారా అంటే జనరల్గా వాళ్ళు అడగంగానే ఏం చేశారంటే, ఒక్కొక్కరు తెలంగాణ ఇట్లా దోచుకున్నారు అట్లా దోచుకున్నారు అని చెప్పి స్టోరీ, అంటే నిజాలు వాస్తవాలే, వాళ్ళ బాధను వెలుగుచ్చారు కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నానికి సమాధానం చెప్పలేనట్టు. ఆ హోంమంత్రి కూడా ఏం చేశారంటే కింద రాసినారు, మేము అడిగిన ప్రశ్నలకు పరిమిత లిమిట్లను మీరు ఆన్సర్ చేస్తే మేము అంటే మనం విశ్లేషిస్తాం తప్ప లేకపోతే పట్టించుకోమని ఒకరికి నోటు పెట్టింది అన్నట్టు. సో దాన్ని ఒక రాత్రి మేము రాస్తుంటే మాకు ఆలోచన వచ్చి ఇమీడియట్గా మా తమ్ముడు NG6 ఉంటాడు, ఆయన హరిప్రసాద్ అని, ఆయన కూర్చొని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి దాన్ని తయారు చేస్తే అన్ని సంస్థలు ముందడుకు వచ్చి మనకు అన్ని సోషల్ మీడియాలు ఇంక్లూడింగ్ టీటా, TNF అన్ని ఆల్మోస్ట్ ఆ ఉన్న TDFలు అందరూ కలవ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి 15,000 ఈమెయిల్స్ వస్తే అందులో 15,000 ఈమెయిల్స్ మన అప్లికేషన్ ద్వారా పోయినాయి అన్నట్టు. అంటే ఖచ్చితంగా జై తెలంగాణ అనే ఒక నినాదాన్ని ఈమెయిల్ ద్వారా కూడా మేము వదిలిపెట్టలేదు. ఏది మన అభిప్రాయం చెప్పడానికి? హలో హలో అన్న. చెప్పండి అన్న. మీ పాత్ర అద్భుతం, అద్వితీయం, నా భవిష్యత్తు. చెప్పన్న. మీరు కొంచెం తెలుగులో మంచి అర్థమయ్యారు. మీరు చెప్పేది బాగా డెప్త్ ఉండొచ్చు, కానీ కొంచెం చాలా మందికి మనలు చాలా మంది తెలంగాణ వాళ్ళు ఏంటంటే తెలంగాణ మాటలు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు కొంచెం తెలుగులో మాట్లాడారు బాగా. సరే సరే. సో అంటే మేమేం చెప్తున్నాం అంటే, టీటా కానీ చాలా సామాజికంగా తెలంగాణ ఉద్యమాన్ని పోషించి ఆన్లైన్లో పోషించిన వాళ్ళు ఏంటంటే, మేము ఒక
మేము అంటే ఒకరితో కాదు, తెలంగాణ సమాజం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ సమాజం ఎవరైతే సోషల్ మీడియాలో ప్రజెన్స్ ఉన్న తెలంగాణ వ్యక్తులు అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఉద్యమం మీద ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడినా, మన ఉద్యమకాల మీద కించపరిచి మాట్లాడినా, ఒక మూకుమ్మడి అంటే మేము బూతులతో గీతులతో మాట్లాడే సంస్కారం తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి లేదు, ఉండదు కూడా. సో మన ఆలోచన ఏంటంటే, మన ఆలోచన ప్రకారం అరే మాకు తెలంగాణ ఎందుకు కావాలి, ఎందుకు కావాలంటే మా మా జలవనరులను మేము ఎట్లా కాపాడుకోవాలి, నీ మన ఉద్యోగులను మా ఉద్యోగాలు మేము ఎట్లా కాపాడుకోవాలి, మాకున్న న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు న్యాచురల్గా భగవంతుడు ఇచ్చిన దీవెనలు ఏవైతున్నా వాటిని ఎట్లా మనం వాడుకోవాలనే మా ఆవేదనే తప్ప వాళ్ళ మీద కొట్లాడమైన సంస్థ అంటే మేము సాధ్యమైనంత వరకు ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని ఆన్లైన్లో కించపరచడానికి ప్రయత్నం చేసినా కూడా అందరం ఒక్క తాటి మీదకి వచ్చి వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించినాం. ఏది ఒక కన్స్ట్రక్టివ్ ఆన్సర్స్తోని, ఏదో మనం ఉట్టుగా వాడు తింటుంది కదా మనం తిట్టాలనే కాన్సెప్ట్ కాకుండా మన సంస్కారాన్ని మన పద్ధతిని కాపాడుకుంటూ మనం ముందుకు పోయినాం. ఎన్ఆర్ఐలుగా తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి సార్? ఎన్ఆర్ఐలుగా పునర్నిర్మాణం అంటే అంటే ఇప్పుడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది అన్నది సార్. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా మనం ఒక భవనం నిర్మించుకోవాలంటే ఒక ఇంతకుముందు మనం బిల్డింగ్ కట్టాలంటే 2 రోజులు పట్టేది, సంవత్సరమో 2 సంవత్సరాలు పట్టేది. ఇలా బిల్డింగ్ కట్టాలంటే 3 నుంచి 6 నెలలు, సాంకేతికంగా అడ్వాన్స్ అయింది అన్నట్టు. సో ఆ సాంకేతికంగా ఎన్ఆర్ఐలు పునర్నిర్మాణం ఎట్లా చూస్తారంటే 10 ఏళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ని 5 ఏళ్ళల్లో ఎట్లా జరగడానికి ఆస్కారం అనేది. హలో గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ముఖా ముఖి. హలో హలో, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? హలో హలో, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ చెన్నై నుంచి కాల్ చేస్తున్నాము. మీ పేరండి? సాగర్ అండి. ఓకే సార్, మనతో రాణా ప్రతాప్ గారు, అదే విధంగా రాధా రాజేష్ గారు మనతో లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. జై తెలంగాణ. జై తెలంగాణ బ్రదర్. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చింది, ఇప్పుడు మన బతుకమ్మ ఉత్సవాలు ఉన్నాయి, మనకి ఎన్ఆర్ఐ నుంచి మీరు ఎట్లా ఎట్లా సపోర్ట్ చేసి ఎట్లా మన దీన్ని బతుకమ్మ పండుగ ఎన్ఆర్ఐ మన అక్కడ కూడా ఫారెన్ లో కూడా ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు? మేము మొదటి నుంచి అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా మన సాంప్రదాయ సంస్కృతిని కాపాడే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నాం. ఒక 2 నిమిషాలు మాకు ఛాన్స్ ఇస్తే నేను మంచిగా కూలంకుషంగా చెప్తా. ఎందుకంటే బతుకమ్మ పండుగ అనేది మనం వీడన్నా అందరి ఇళ్లకి వెళ్ళి వచ్చి పాల్గొంటారో లేరో కానీ ఎన్ఆర్ఐలు బతుకమ్మ పండుగ అనగానే పక్క రాష్ట్రాల నుంచి ఒక ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి, అన్ని రాష్ట్రాల నుంచి ఒక 4 సిటీల నుంచి 5 సిటీల నుంచి అంతా ఒక దగ్గరకు వచ్చి మూకుమ్మడిగా ఒక కాడ మనం బతుకమ్మ పండుగ బాగా ప్రెస్టీజ్గా చేసుకుంటాం. ఏది తెలంగాణ రాకముందుకే చేసుకున్న వాళ్ళము, తెలంగాణ వచ్చినాక గర్వంగా అప్పుడు తెలుగు వారందరూ ఇప్పుడు మంచిగా మనకంటూ ఒక రాష్ట్రం ఉండి రాష్ట్రంతో పాటు మనకు ప్రత్యేక ఐడెంటిటీ ఉన్నది కాబట్టి మన రాష్ట్ర పండుగ కాబట్టి ఈసారి ఇంకా బరువు బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగినాయి. సో ఇంకా ప్రతిష్టాత్మక తీసుకొని ఘనంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 17 17 20 ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఆ శని ఆదివారాలలో, ఎందుకంటే ఎక్కువ మంది అందరు ఉద్యోగాలలో ఉంటారు కాబట్టి శని ఆదివారాలు చూసుకొని వీలు చూసుకొని అందరిని ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఘనంగా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటాను. ఫస్ట్ తెలంగాణ కాబట్టి మీరు కూడా ప్రతి కంట్రీలో కూడా మీరు సపరేట్ ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టి సపరేట్ గా మనం ఒక బతుకమ్మ ఉత్సవ కమిటీ లాగా వేసి మీరు కూడా ఒక మంచి ప్రత్యేక తీసుకొని గ్రాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. పక్కా సాగర్ అన్న, డెఫినెట్ గా, ఎందుకంటే మన ప్రతిష్టాత్మకమైన పండుగ ఇది, మన మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిసారి వస్తున్న దసరా పండుగ బతుకమ్మ పండుగ, అంతే ప్రతిష్టాత్మకంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా తీసుకున్నదో అంతే ప్రతిష్టాత్మకంగా మనం కూడా తీసుకున్నాం. మన పండుగను ఖచ్చితంగా ఎల్లలు దాటినా కూడా ఆ పండుగను దానికి ఉన్న గౌరవాన్ని కాపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం దాని మీద. థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్ర ప్రజలతో మనం ఘర్షణ వాతావరణంలో ఉండాలా లేకుంటే స్నేహపూర్వకంగా ఉండాలా? మొట్టమొదట మనం అందరం భారతీయులు అండి, తర్వాతనే ఈ తెలంగాణ ఆంధ్ర అన్న ఇవన్నీ. టిటా వరకు కేరళ ప్రాంతస్తులు ఎట్లనో ఆంధ్ర ప్రాంతస్తులు కూడా మనకు అట్లనే, మనకు భేషజాలాలు లేవు, ఏ కొట్లాటలు లేవు, అందరం కలిసి బతుకుదాం అభివృద్ధిలో, మళ్ళీ రాష్ట్రాలకు కాదు కాన్ఫ్లిక్ట్ చేద్దాం, అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం, మీరు బాగుపడాలి మేము బాగుపడతాం అంతే తప్ప మనకి వ్యతిరేకత భావం అయితే లేదు. హలో గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? హలో, నేను రజిత్ ధవన్ మాట్లాడుతున్నాను అండి. ఎక్కడ ఉండండి? రంజిత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రంజిత్, నమస్తే బ్రదర్. చెప్పు రా. అక్కడ ఒక మంచి ఒక ఉద్యోగం చేసుకోవడం తిరిగి ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసి మంచి వ్యాపారం చేసుకోవడం, మీరు పెట్టుబడులు పెట్టి
చేయడం నిజంగా కూడా గర్వకారణం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఒక రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అనడానికి ఒక మంచి ఉదాహరణ. సో ఈ పక్షంలో మీ క్వశ్చన్ ఏంటి నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకు అట్లా బయట దేశాలకు వెళ్ళేసి అక్కడ చదువుకోవాలి లేదా అక్కడ ఉపాధి అవకాశాలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, మీ సలహా ఏంటి? మంచి ప్రశ్న అండి. అంటే మనకు నేనేమంటున్నానంటే ఇందాక చెప్పినట్టు మనకు అంటే ప్రతి వ్యక్తికి ఒక తపన ఉంటుందండి, ఇది చేయాలని ఒక తపన ఉంటుంది. నలుగురు చెప్పింది ఏదో టక్కున యాక్సెప్ట్ చేసి మందలో మనం ఒకలాగా పోకుండా మనకి ఏం కావాలనేది ఒక అవగాహన తెచ్చుకోమంటున్నాను. నేను విదేశాలలో చదువుకోవడానికి పోయినా విదేశాలలో జాబ్ చేయడానికి పోయినా ఒక అవగాహన ముందు పెంపొందించుకొని దాని తర్వాత దానికి టువర్డ్స్ మనం వర్క్ చేసుకుంటే అంటే ఏం కావాలనేది మనకు క్లారిటీ ఉండదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ అమీర్పేట పోవాలని డిసైడ్ అయినాం అనుకోరండి, ఖచ్చితంగా అమీర్పేట పోతాం మనం ఏదో రూపంగా. కాకపోతే ఆ అమీర్పేట పోవాలన్న విహం మనకు అంటే ఆ విషయ పరిజ్ఞానం తెచ్చుకోవడం అనేది మనకు చాలా కీ రోల్ అండి. సో నేను నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చదువుకోవాలనుకుంటారని మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఎందుకంటే లెక్క అమెరికాకు మాట్లాడాలంటే ట్రంక్ కాల్ అవసరం లేదు కదా. ఇప్పుడు 2 నిమిషాల్లో ఫేస్బుక్లో చాటింగ్ చేసుకోవచ్చు మనం, అంటే మన ప్రశ్నకు అవతలలో సమాధానం ఇంకో 2 నిమిషాలు వస్తుంది. సో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నప్పుడు మీకు ఏం కావాలనేది దయచేసి 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఇది ఎందుకు దగ్గర తలకాయ పట్టుకునేదానికంటే ఒక 40 నిమిషాలు 2 నెలల్లో 3 నెలల్లో కూలంకుశంగా మీరు ఏం చేయాలనుకునేదాన్ని అవగాహన పెంచుకోరు. పెంచుకున్న తర్వాత ఆ 4 నెలలు మీ జీవితాంతం మీకు మంచి చేస్తుంది అండి. హలో రంజిత్ గారు. హలో మాట్లాడండి. ఓకే సార్, అందరూ ఇంతకుముందు కాలర్స్ కూడా మిమ్మల్ని చాలా రాజకీయాల్లోకి వస్తారని అడుగుతున్నా, అదేవిధంగా నేను కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? టిటా తరఫున రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రత్యేకంగా నా వరకు అడిగితే మాత్రం 2019లో ఖచ్చితంగా డెఫినెట్గా మేము ఏదో ఒక పొజిషన్ తీసుకొని మేము స్టాండ్ తీసుకొని నిలబడతామండి, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ ఉంటుందండి. ఎందుకంటే యువకులకు ఇంత మంచి గ్రౌండ్ ఉన్నప్పుడు మంచి చేద్దామని ఆలోచన ఎవరైనా రావచ్చు, నాలుగు కూడా వస్తారు తప్పే ఉన్నాయి. నాకు అంత మంచి ఆలోచనలు లేవు. సోషల్ రెస్పాన్సిబిలిటీ నా పరంగా ఎంత అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ నేను చెప్పినా కదా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీటా అంతే. ఒక చిన్న సందేశం అండి, మన ఈ 19th-20th వర్క్షాప్ ఏదైతే ఉందో విద్యార్థి లోకాన్ని అందరికీ మేము పిలుపునిస్తామండి టీటా తరఫున. దయచేసి ఈ అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. వినియోగించుకొని మనకు వ్యాపార లక్షణాలు అభివృద్ధి చెందుకోవడానికి కావచ్చు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు భారతదేశంలో కాకుండా మిగతా దేశాల్లో కూడా పెంపొందించుకోవడానికి వాటి నైపుణ్యానికి అవగాహనకు ఈ సదస్సులు మీరు జయప్రదం చేయండి, రండి, జాయిన్ కండి, యూజ్ చేసుకోండి. ఇంకొకటి ఈ ఈవెంటు ఇప్పుడు మనం ఏ కార్యక్రమం ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలన్నా కూడా దానికి ఖర్చుతో కూడుతున్నాం పని. ఇప్పుడు మనం ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాను, మరి దీనికి స్పాన్సర్ కూడా కావాలా మనం? సో స్పాన్సర్లు మనకు విజన్ తెలంగాణ అసోసియేషన్ చెప్పి కెనడా నుంచి మా ఎన్ఆర్ఐ దోస్తులే వాళ్ళు ముందరకు వచ్చి ఒక 50 రూపాయలు ఆర్థికంగా మనకు స్పాన్సర్ చేశారండి. అట్లనే ప్రపంచంలో ఉన్న మిగతా తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అందరినీ టిటా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఎవరు దోషిన సాయం వాళ్ళు దయచేసి చేయండి. ఈ కార్యక్రమానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇది కేవలం ఆరంభమే. సో మీరందరూ మా వెనువెంట ఉంటారని ఆశిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు 10 జిల్లాలలో మనం ఇంక్లూడింగ్ హైదరాబాద్ అన్ని జిల్లాలకు మనం విస్తరించాలంటే మీ అందరి సహకారం అవసరం. దయచేసి ముందరు రండి, హెల్ప్ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఆల్ ఆఫ్ యూ టు యునో జస్ట్ జాయిన్ విత్ అస్ అండ్ యునో బీ ప్రౌడ్ ఆఫ్ ఎ తెలంగాణ. థ్యాంక్ యూ గైస్. ఓకే, టీటా తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ అండ్ జేఎన్టీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తెలంగాణ యువ నిర్మాణ్ అనే సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా రాజశెట్టి గారు అదేవిధంగా ప్రతాప్ గారు చెప్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐ పాత్ర అనే అంశంపై ఇప్పటి వరకు మనం చర్చించాం. థ్యాంక్ యూ రాజేష్ గారు, అదేవిధంగా ప్రతాప్ గారు. ఇది ఇవాళ ముఖాముఖి, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.